नमस्ते सर చెప్పండి అన్నా ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న అధికారం పార్టీ మళ్ళా రీఎలక్షన్ లో కదా అధికారం పార్టీ గెలుస్తుంది ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ గట్టిగా చెప్తున్నా అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలో కూడా వాళ్ళు అంటే గట్టిగా వ్యక్తి అనేది నిలబడే వ్యక్తి లేరు ఆ నిలబడే వ్యక్తి అయినా ముందుకు నడిపించే వ్యక్తి లేరు ఇప్పుడు అధికారం పెట్టి ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే చిన్న చిన్న డెవలపింగ్స్ కానీ ఏదైనా కానీ ఇది మొత్తం ఆన్లైన్లో తీసుకురావడము ఏదైనా ఆన్లైన్లో చేయడము ఏదైనా ఆన్లైన్లో బుక్ చేయడము తెలంగాణ వచ్చినాకనే జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు కేసీఆర్ డ్యాములు కట్టడం కానీ కాళేశ్వరం డ్యామ్ కానీ ఏదైనా కానీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అనుకో లేకపోతే కళ్యాణ్ లక్ష్మి కానీ ఏ మైనార్టీ కానీ లేకపోతే ఎనీ వేరే వాళ్ళకి కానీ ఇప్పుడు మన బీఆర్ఎస్ ఇప్పుడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మొవ్వ గోపాల్ గారు ఉన్నారు కదండి ముట్టా గోపాల్ గారు ముట్టా గోపాల్ గోపాల్ గారు వాళ్ళు నెక్స్ట్ అక్కడ ఎమ్మెల్యే వాళ్ళని ఎంచుకుంటారా వేరే ఏ పార్టీ గెలుస్తుందమ్మా అది పబ్లిక్ ఒపీనియన్ మీద ఉందేమ్మా పబ్లిక్ ఒపీనియన్ మీద సారీ ఏమైనా డెవలప్ చేశారా లేదా అని చేసా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చిన్నపిల్లల చిన్న పనులు జరుగుతుండే జరగలేకుండా వచ్చి కానీ కొన్ని పబ్లిక్ ఉపయోగ పనులు అయితే కొన్ని ఉన్నాయి నమస్తే సార్ నమస్తే మీ పేరండి విశ్వనాథ్ అండి ఓకే సార్ ఇక్కడ మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటారు అధికార పార్టీదే ఎక్కువండి ఎందుకంత స్ట్రాంగ్ అనుకుంటున్నారండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు మూమెంట్లో ఉన్నారు వాళ్ళు అట్లని అంతే అది మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గారండి పథకాలు అంటున్నారు ఈసారి అయితే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అంటున్నారు చాలా బ్యాక్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మూమెంట్ ఉంది అది చెప్పలేము టఫ్ ముషీరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి ముషీరాబాద్లో ఎమ్మెల్యే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఉంది కదా సార్ మరి ముట్టా గోపాల్ గారు ఉన్నారు కదండి ఆయనే గెలిపిస్తారండి మరి ఆయన ఇద్దరికి కాంపిటీషన్ అండి అంజన్ కుమార్ మీ అభిప్రాయం ఏంటి సార్ ఇద్దరు ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు ఏం చెప్పలేమండి పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా చెప్తాం మేము అది రూలింగ్ పార్టీ కదా రూలింగ్ పార్టీ ఆయన రావచ్చు నమస్తే సార్ నమస్తే మీ పేరండి సతీష్ ఓకే సార్ ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీకు ఎట్లయితే మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుంది అండి ఎందుకని అంత స్ట్రాంగ్ అనుకుంటున్నాను స్ట్రాంగ్ అంటే కొన్ని పథకాలు పెట్టిండు కొన్ని రోడ్లు కానీ ఏమైనా కానీ డెవలప్మెంట్ కానీ బాగుంది ఓకే అన్ని దాని దిక్కలేదంటే అతనే వస్తాడు మళ్ళీ ఈసారి ఒకసారి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడో రాడు తెలియదు అయితే అది గ్యారంటీ హ్యాట్రిక్ మాత్రం కొడతాడు ఓకే సార్ ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుందా లేకపోతే ఈ రెండు టఫ్ కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుంది కాంగ్రెస్ ఇంకోటి బీఆర్ఎస్ చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే రెండు సార్లు ఈయన ఎంపీ చేశాడు అంజనీ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రెండు సార్లు ఇప్పుడు అసెంబ్లీకి నిలబడ్డాడు అతను ఈ రెండు చాలా టఫర్ ఉంటాయి మాకు 99% ముఠా గోపాల్ వస్తాడని ఛాన్స్ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ముఠా గోపాల్ గారు ఇంత ముందులో 4 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అండి బస్తీలో కానీ లేదు మామూలుగా అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అవి ముఠాగోపాల్ ఎప్పుడు రాత్రి కానీ వచ్చేస్తాడు లాస్ట్ ఇయర్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు అది కరోనా టైంలో కూడా బాంబే నుంచి వాళ్ళకి కొంతమంది ఇక్కడ చిక్కుకుపోయారు ఆయన డబ్బులు స్వయంగా పెట్టి ఆయన పంపించాడు బాంబేకి అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాడు అట్లా అని థ్యాంక్ నమస్తే సార్ హలో మీ పేరండి శ్రీనివాస్ ఓకే సార్ ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్కి ఆళ్ళకి అవకాశం ఇచ్చారు 59 సార్లు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు టీడీపీ చేసారు కానీ కనుమరు లేదు ఇప్పుడు అంతేగా ఇప్పుడు ఏమున్నా బీజేపీ ఆశలు పెట్టుకోమని వాళ్ళు ఏ దానిలో ఇట్లాంటి అభివృద్ధి కనుకోమని ఏ స్టేట్లో వేస్తారు కాంగ్రెస్ కూడా చెప్తారు కానీ ఇంతవరకు వేరే స్టేట్లలో ఏమి అభివృద్ధి ఇట్లా చేస్తారు పథకాలు చెప్తారు కానీ ఏ స్టేట్లలో వాళ్ళు చేస్తలేరు దాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ ఫస్ట్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ ఎంఎం వాళ్ళే వాళ్ళకి సీట్లు ఉంటాయి ఫోర్త్ ప్లేస్ బీజేపీకి వస్తుంది ఓకే సార్ మరి టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చండి ఈసారి మనకి 80 నుంచి 90 రావచ్చు పక్క ఓకే సార్ మరి నెక్స్ట్ సీఎం అనుకున్నాను ఒకవేళ మన బీఆర్ఎస్ వస్తే లేకపోతే కేటీఆర్ అంతే ఇక్కడ ముషీరాబాద్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముట్టా గోపాల్ గారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అంజనీ కుమార్ గారు గట్టి పోటీ ఇస్తున్నారు కదా సార్ అదే సార్ మరి ఏ పార్టీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టీఆర్ఎస్ సెకండ్ కాంగ్రెస్ ఉంటాయి ప్లీజ్ నమస్తే అన్న నమస్తే మీ పేరండి శ్రీనివాస్ ఓకే అన్న ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు అన్ని పార్టీలు అధికారమే మనకి ఇంకా అన్ని పార్టీలు అధికారమే ఓకే ఏ పార్టీ వచ్చిద్దో చెప్పలేరు అంటారు ఏ పార్టీ వచ్చినా సంతోషమే అంతే మీకన్నా కేసీఆర్ నుంచి అన్న పథకాలు ఏమైనా లభించాయండి డబుల్ బెడ్రూమ్స్ ఏం మనకి ఏది వేయలేదు ఇంకా ఏది రాలే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా
నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? ఆయుష్ నా పేరు. ఓకే అన్న, ఇప్పుడు మనం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకన్నా బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు అంత గట్టిగా? బీజేపీ అంటే బీజేపీ దగ్మం కోసం పనిచేసే పార్టీ, ఇంకొకటి వ్యక్తిగతంగా పనిచేస్తుంది, ఇంకొకటి ఉండే వాళ్ళు ఉచిత విద్య ఉచిత వైద్య దాని మీద పోరాడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇచ్చిండు, వాళ్ళు ఎంబడి దిగేటోళ్ళకే దళిత బంధువులు, వాళ్ళు ఎంబడి దిగేటోళ్ళకే అట్టి మూట గోపాల ఎంబడి మూట చేసి మా ఎంబడి దిగేటోళ్ళకే దళిత బంధు వచ్చింది, వాళ్ళు ఎంబడి దిగేటోళ్ళకే ఏమంటారు షాది ముబాగా వాళ్ళు ఎంబడి దిగేటోళ్ళకే అన్ని వాళ్ళకే స్కీమ్స్. అది ఓన్లీ ద స్కీమ్స్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ టీఆర్ఎస్ ఫ్యామిలీ ఓన్లీ. ఒకవేళ బీజేపీ వస్తే మన దగ్గర ఎన్ని సీట్లు వస్తాయన్న మన తెలంగాణలో? బీజేపీ ప్రభుత్వం వస్తుందండి, ఎన్ని సీట్లు కాదు ప్రభుత్వం వస్తుంది, 70-80 సీట్లతో ఫామ్ చేస్తారు. సెంట్రల్లో కూడా ఈసారి బీజేపీ, సెంట్రల్లో కూడా బీజేపీ, ఇక్కడ కూడా బీజేపీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? నాగభూషణం. ఓకే సార్, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అండి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు? నేను మాత్రం ఇక్కడ రెండు పార్టీలు అయితే చాలా బాగా ఉన్నాయి, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ ఉన్నది. ఆ రెండు పార్టీలో ఏది వచ్చినా మాకు సంతోషం.